सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तां वंदे गुरु परंपरा। ओम। नालगो अध्यायम् 32वां श्लोकम्। एवं बहुविधा यज्ञाः वितता ब्रह्मणो मुखे कर्मजान् विद्धितान् सर्वान् एवं ज्ञात्वा विमोक्षसे श्लोकं नुंडि కృష్ణ పరమాత్మ అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సాధనాలను చెప్తున్నారు. ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, యోగ యజ్ఞం, ప్రాణయామ యజ్ఞం మొదలైనటువంటివన్నీ కూడా ఆధ్యాత్మిక చింతనాపరులకు ప్రతిదినం ఆచరించవలసినటువంటి సాధనాలు. ఇక్కడ మనకు టూకీగా 12 యజ్ఞాలు మాత్రమే చెప్పారు కృష్ణ పరమాత్మ. అంతేకాకుండా ఇంకా బహువిధ యజ్ఞాహ అన్నారు. అనేక విధాలైనటువంటి యజ్ఞాలు చెప్పబడినాయి. యజ్ఞం అంటే ఇక్కడ సాధనం అని అర్థం. ఆ సాధనాలన్నీ కూడా మనిషికి మనస్సును, శరీరాన్ని ఆధ్యాత్మిక మార్గంలో, భగవద్ మార్గంలోకి తీసుకువెళ్ళడానికి తోడ్పడతాయి. వాటిని గ్రహించి వాటిని ఎలా చేయాలని తెలుసుకొని ఆచరించాలి. అలా చెప్పిన తర్వాత ఇక్కడ కృష్ణ పరమాత్మ పూర్తి చేస్తున్నారు. ఏవం బహువిధ యజ్ఞాః, ఈ విధంగా అనేకమైనటువంటి, బహువిధ అంటే అనేక రకములైనటువంటి, విధ అంటే విధములైనటువంటి, అనేక రకములైనటువంటి, బహు అంటే అనేకమైన యజ్ఞాః వితతాః బ్రహ్మణో ముఖే. ఈ యజ్ఞాలన్నీ ఎవరి చేత చెప్పబడినయి అన్నారు. బ్రహ్మణః ముఖే అన్నారు. వేదం శబ్దం నుంచి మనకు వచ్చినాయి. ఇక్కడ బ్రహ్మ అంటే వేదం. వేదము ద్వారా, వేదములో చెప్పబడినటువంటివి అని అర్థం. కనుక ఎవరైనా ఏ సాధనలైనా చేస్తున్నారు అంటే అవి వేదోక్తములా కాదా అని చూడాలి మనం. ఎవరు చెప్పినా సరే, ఎంత గొప్ప గురువైనా సరే, ఆయన వరల్డ్ ఫేమస్ అండి అంటారు. అయినప్పటికీ ఆయన వేదోక్తమైనవి చెప్తున్నారా లేదా అని చూడాలి మనం. వేదోక్తమైనవి చెబితేనే మనం సాధన చెయ్యాలి, కానీ లేకపోతే చెయ్యకూడదు. ఎందుకంటే బ్రహ్మణః ముఖే అన్నారు. వేద ముఖం ద్వారా వచ్చినటువంటివి యజ్ఞాలన్నీ కూడా వాటన్నింటినీ ఈ విధంగా తెలుసుకో అన్నాడు కృష్ణ పరమాత్మ. విద్ధి తాన్ విద్ధి, వాటన్నిటినీ వేదం నుంచి వచ్చినవిగా తెలుసుకొనవలసినది అర్జున అన్నాడు. అంతేకాదు కర్మజాన్ విద్ధి, అవన్నీ కర్మలతో కూడినటువంటివి. అంటే క్రియ, ఒక పని, దానికి చెయ్యాలి సాధన, ఒక సాధన చెయ్యాలి. కర్మజాన్, కర్మల వలన అంటే కాయికంగా కాని అంటే శారీరకంగా కాని నువ్వు చెయ్యాలి. ప్రాణాయామం చేస్తే శారీరకంగా చెయ్యాలి, ఆసన చేస్తే శారీరకంగా చెయ్యాలి, ద్రవ్య యజ్ఞం అయితే కూడా శారీరకంగా చెయ్యాలి. శారీరకంగా చేసేదాన్నే కాయిక యజ్ఞం అన్నాం. శారీరకంగా చేసేదాన్ని కాయిక యజ్ఞం అంటాం. కొన్ని యజ్ఞాలు వాచిక యజ్ఞాలు ఉంటాయి. పారాయణం, స్వాధ్యాయం, జప యజ్ఞం ఇవన్నీ కూడా కాయిక వాచికం అంటారు. శారీరకంగా చేయకపోయినా వాచికంగా చేయాలి, అది కర్మే కదా. వాచికంగా చేయడం కూడా కర్మే. కనుక ఈ యొక్క కర్మలన్నీ కూడా శారీరకంగా చేయడం వలన క్రియ కర్మ అనేటువంటిది సంబంధించినటువంటిది, లేక వాచికంగా చేసేటటువంటి కర్మ.
లేక మానసికంగా ఈ శమ దమ ఇంద్రియ నిగ్రహం మనోనిగ్రహం, మనోనిగ్రహం అనేది మానసికంగా చేసే మానసిక పారాయణం, మానసిక జప, మానసికంగా చేసినా కూడా క్రియే కదా, కర్మే కదా అది కూడా. కనుక అది కూడా కర్మ అనే తెలుసుకో. కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్, ఈ యజ్ఞాలన్నీ కూడా శారీరకంగా చేసేవైనా కావచ్చు, వాచికంగా అన్నా చేస్తూ ఉంటాం మనం, లేక మానసికంగా అయినా చేస్తూ ఉంటామని క్రియ అని చెప్పి తెలుసుకో అన్నాడు. అయితే ఏమిటండి అంటే వాటి లక్షణం ఏమిటంటే నీవు ఇప్పుడు చేస్తే తర్వాత ఫలితం వస్తుంది. అది ప్రతి కర్మ కూడా చేసిన తరువాత ఫలితం వస్తుంది, అది దాని యొక్క లక్షణం. దాన్నే ఆప్తి అంటారు, మనకు ఉత్పత్తి అవుతుంది ఫలితం. కర్మలు నాలుగు రకాలుగా ఫలితాలను ఇస్తాయి, ఆప్తి, ఉత్పత్తి, సంస్కార, వికార. కర్మ అనేటువంటిది నాలుగు విధాలు. ఆప్తి అంటే పొందడం, ఉత్పత్తి అంటే పుట్టడం, సంస్కార సంస్కరించడం దాన్ని, వికార వికారం చెందడం కూడా ఒక క్రియే కర్మ. ఉదాహరణకి ఆప్తి అంటే ఇప్పుడు మనం ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి వెళ్ళాలి, రామేశ్వరం వెళదాం అనుకున్నాం. ఆప్తి రామేశ్వరాన్ని నేను పొందాలి, రామేశ్వరం దగ్గరికి వెళ్ళాలి అనుకున్నాం అనుకోండి, టికెట్ కొనుక్కోవాలి, రైలు ఎక్కాలి, ప్రయాణం చెయ్యాలి. ఈ కర్మ కనుక చేస్తే దాన్ని పొందుతావు, రామేశ్వరం గమ్యాన్ని పొందుతావు, చేరతావు. అది ఆప్తి అంటారు, పొందడం. రామేశ్వరం వెళ్ళాలి అనుకున్న మాత్రాన నువ్వు వెళ్ళలేవు, అనుకున్న తర్వాత మళ్ళీ చెయ్యాలి ఆ పని, దాన్ని ఆప్తి అంటారు. పొందడం వల్ల వచ్చేటటువంటి ఒక ఫలం, అది కర్మతో కూడినటువంటిది ఆప్తి. రెండవది ఉత్పత్తి. ఉత్పత్తి చేసిన తర్వాత మనం వంట చేస్తాం చూస్తారా, అన్నం తినాలనుకున్నాం, భోజనం చేయాలనుకుంటే ఉత్పత్తి చెయ్యాలి కదా. ఉత్పత్తి కాకుండా అట్లా రావు కదా అవన్నీ పళ్ళెల్లోకి, వాటిని మనం ఉత్పత్తి చెయ్యాలి. ఆ ఉత్పత్తి అనేటువంటి క్రియను చేస్తేనే మనకు ఆ కర్మ చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. తర్వాత అనమాట, నువ్వు ఉత్పత్తి చేసిన తర్వాత నీకు ఆ ఫలితం వస్తుంది, లేకపోతే రాదు. కనుక రెండవ రకం ఉత్పత్తి. మూడవ రకం సంస్కార. సంస్కార అంటే ఏమిటి? ఇప్పుడు మనం స్నానం చేయడం సంస్కారం, సంస్కరించడం, శరీరాన్ని సంస్కరించడం. స్నానం అనే క్రియ చేయాలి కదా, అప్పుడే కదా సంస్కరింపబడుతుంది. మన ఇల్లు కూడా పాత పడిందనుకోండి, సున్నం కొట్టించాలనుకున్నాం, పెయింట్ వేయించాలనుకుంటాం, అప్పుడు ఏం చేస్తాం, కొత్త పెయింట్ వేయాలి, దాన్ని సంస్కారం అంటాం, సంస్కరించడం అంటాం. దోష అపనయనం గుణ ఆధానం సంస్కార. దోషాన్ని పోగొట్టి నీళ్లు పోసుకొని ముందు సబ్బు రాస్తారు వంటికి, రాసిన తర్వాత ఏం చేస్తారు, మళ్ళీ నీళ్లు పోసుకుంటారు, ఆ సబ్బు పోవాలి కదా. దోష అపనయనం అవుతుంది స్నానం చేస్తే. తర్వాత ఏం చేస్తారు, పౌడర్ రాసుకుంటారు మళ్ళీ. గుణ ఆధానం, విభూతి పెట్టుకుంటారు, చందనం పెట్టుకుంటారు, కుంకుమ పెట్టుకుంటారు, దాన్ని గుణ ఆధానం అంటారు. దోషాన్ని పోగొట్టి గుణాన్ని అప్లై చేసుకోవడం అన్నమాట. పెయింట్ వేయాలంటే కూడా పాత సున్నాన్ని అంతా గీకితే కదా, మన తారు రోడ్డు చేయడం కూడా సంస్కారమే దానికి. అందుకని దాన్ని ముందు చెక్కుతాడు రోడ్డు అంతా, చెక్కిన తర్వాత అది దాన్ని ఏమంటారు, దోష అపనయనం, పాతది ఉన్నదంతా కూడా తీసేస్తాడనమాట. తర్వాత ఏం చేస్తారు, గుణ ఆధానం, న్యూ రోడ్డు వేస్తాడనమాట, క్రొత్తది వేస్తాడు, అది సంస్కారమే కదా. నాలుగవది ఏంటి, అది కర్మే కదా, స్నానం చేయడము కర్మే, ఇంటికి పెయింట్ వేయడము కర్మే, కర్మతో కూడినటువంటిది. నాలుగవది ఏంటంటే వికారం. ఆ వికారం ఎలాంటిదంటే, ఉదాహరణకి పాలు పెరుగు వేస్తే, పాలల్లో కొంచెం పెరుగు తోడు వేస్తే ఏమవుతుంది, పాలంతా కూడా పెరిగైపోతుంది, అది వికారం. నీకు పెరుగు కావాలి అంటే ఏం చేయాలి, కొంచెం పెరుగు తీసుకొని ఆ పాలకు తోడుగా, తోడంటే అదే, ఆ పాలకు తోడుగా పెరుగుని వేస్తావు అందులో, అప్పుడేమవుతుంది, పాలు వికారం చెందుతుంది.
పెరుగుగా వికారం చెందుతుంది. కనుక వికారం వల్ల వచ్చినటువంటి ఫలితం, సంస్కారం వల్ల వచ్చినటువంటి ఫలితం, ఉత్పత్తి వల్ల వచ్చినటువంటి ఫలితం, ఆప్తి పొందడం వల్ల వచ్చిన ఫలితం, ఇవన్నీ కర్మతో కూడినటువంటివే కదా. కర్మజాన్ విద్ధి అన్నాడు. ద్రవ్య యజ్ఞం చేసినా, తపోయజ్ఞం చేసినా, దాన యజ్ఞం చేసినా, దమయజ్ఞం చేసినా, ఇవన్నీ కర్మలతో కూడినటువంటివి. వాచిక కర్మ చెయ్యి, లేకపోతే మానసికంగా చెయ్యి, లేకపోతే కాయికంగా చేసినా సరే కర్మ కర్మే కదా. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ అన్నారు సార్. అక్కడ కరోమి అంటే ఏమిటి? చెయ్యడం, అది కర్మ అంటారు. కరోమి యజ్జత్ మనస అన్నప్పుడు కూడా కరోమి అన్నది వచ్చింది చూసారా. కాయేన వాచ మనస, మనస అన్న తర్వాత కూడా కరోమి ఎందుకు వచ్చింది? కరోమి అంటే చెయ్యడం అంటే అక్కడే తెలిసిపోయింది చూసారా. కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్. ఈ విధంగా తెలుసుకుంటే ఏమిటంటే, ఏదైతే ఆప్తి ఉత్పత్తి సంస్కార వికార ఉంటాయో ఆ ఫలితాలన్నీ కూడా అనిత్యం. అందుకోసం మనం ఇదంతా చదివింది దేనికి? ఇప్పుడు స్నానం చేశాం, మళ్ళీ రేపు యథారాజా తథా ప్రజ అన్నట్టుగా మళ్ళీ యథాస్థానానికి వచ్చేస్తుంది శరీరం. ఎంత చేసినా స్నానం దానికి మళ్ళీ మొదటికి వస్తుంది అన్నాడు. వికారం కూడా అంతే, మార్పు వచ్చింది కదా, మళ్ళీ మళ్ళీ మార్పు తెస్తూ ఉండాల్సిందే కదా. ఒకరోజు పెరుగు తోడేసుకున్నామంటే అప్పుడే ఉండొచ్చుగా, మళ్ళీ రేపు పాలు మళ్ళీ తోడేసుకోవాలి, మళ్ళీ తోడేసుకోవాలి, మళ్ళీ తినాలి. ఇలా ఫలితాలు అనిత్యం అని అర్థం. ఆప్తి ఉత్పత్తి సంస్కార వికారముల వల్ల వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో కర్మ వలన పుట్టినాయి ఆ ఫలితాలు, కనుక అవన్నీ అనిత్యం అన్నారు. నువ్వు ఏ పూజ చేసినా, వ్రతాలు చేసినా, నోములు చేసినా, ఈ ద్రవ్య యజ్ఞాలు ఎన్ని చేసినా కూడా అవన్నీ కూడా తాత్కాలికమైన ఫలాన్ని ఇస్తాయి. స్వర్గం కూడా తాత్కాలిక ఫలమే, పుణ్యం కూడా తాత్కాలిక ఫలమే, అన్ని తాత్కాలికమే. ఈ విధంగా తెలుసుకుంటే జ్ఞాత్వా విమోక్షసే, తెలుసుకుంటే ఎలా మోక్షం వస్తుందండి అంటే ఇవన్నీ కూడా అనిత్యమైన ఫలాలను ఇస్తాయి, మోక్షాన్ని ఇవ్వలేవు, కనుక జ్ఞాన యజ్ఞాన్నే నేను పాటించాలి, శ్రవణ మననాలే చెయ్యాలి, జ్ఞాన యజ్ఞమే ఉన్నతమైనటువంటిది. జ్ఞాన యజ్ఞంలో ఏమి ఉత్పత్తి అయ్యేది లేదు అక్కడ. ఇక్కడ జ్ఞానం ఉత్పత్తి అవుతుంది కదండి, ఆత్మజ్ఞానం అంటే అది ఉత్పత్తి ఎట్లా అవుతున్నది ఇక్కడ? నేను ఆత్మనని తెలుసుకుంటున్నావు అంతేకాని ఆత్మ అన్న ఉత్పత్తి అవుతున్నదా? ఆత్మజ్ఞానం తర్వాత కొత్తగా ఆత్మ వలన ఉత్పత్తి అయిందా? ఏమీ కాలేదు, జన్మించలేదు, ఏమి నేనేమి పొందడం అనేది లేదు అందులో. అక్కడ ఆత్మజ్ఞానం పొందడం అనేది కాదు. అక్కడ మనం ఏమంటాము, నేను ఆత్మనని తెలుసుకున్నామే కానీ పొందింది కాదు అది. అది ఆప్తిలోకి రాదు, ఉత్పత్తిలోకి రాదు, సంస్కారంలోకి రాదు, వికారానికి రాదు. నాలుగు కర్మ వల్ల వచ్చినటువంటి ఆత్మజ్ఞానం, జ్ఞాన యజ్ఞం కర్మ క్రిందికి రాదు. అది జ్ఞాత్వ అంటే కర్మల వలన వచ్చినటువంటి ఫలితాలన్నీ అనిత్యములు. ఈ ద్రవ్య యజ్ఞ మొదలైనటువంటి 11 యజ్ఞాలు కూడా ఊరికే సాధనాలు. ఇవన్నీ కూడా జ్ఞాన యజ్ఞంలో కలవాలి. జ్ఞాన యజ్ఞం ఉంటేనే పరిసమాప్తి పూర్తి అవుతుంది, పూర్ణం అని ఎవరైతే తెలుసుకుంటాడో ఈ యజ్ఞాలన్నీ కూడా నన్ను తయారు చేస్తున్నాయి జ్ఞాన యజ్ఞానికి. అంతేకాని ఈ యజ్ఞాలే జీవిత పరమావధి కాదు. ప్రాణాయామం చేయడమే కాదు సాధనం అంటే. ప్రాణాయామం ఒక చిన్న సాధనం మనసు ఏకాగ్రత కోసం. మనసు ఏకాగ్రత శ్రవణం చేయడానికి. శ్రవణం చేయడం వల్ల శాస్త్రం జ్ఞాన యజ్ఞం అవుతుంది, మోక్షం వస్తుంది. మోక్షసే అన్నారు. అది ఈ కర్మల వలన వచ్చినటువంటి ఫలితాలు అనిత్యాలని తెలుసుకొని జ్ఞాన యజ్ఞం వలన వచ్చినటువంటి ఆత్మజ్ఞానం కర్మ వలన వచ్చినది కాదు, అది నేను ఆత్మస్వరూపమై ఉన్నాను అని తెలుసుకోవడం వలన అది పుట్టలే, దానికి పుట్టుక లేదు దేనికి? ఆత్మజ్ఞానానికి. అజ్ఞానాన్ని పోగొట్టుకున్నావు అంతే. నేను ఆత్మని కాదు అనుకుంటున్నావు నువ్వు, ఆ అజ్ఞానం పోయింది ఇప్పుడంతే.
ఇక్కడ నూతనంగా ఏం పుట్టలేదు, ఏమి సంస్కరింపబడలేదు. ఆత్మ శుద్ధి అనేది లేదు. ఏమంటే ఆత్మని కాస్త శుద్ధి చేసుకున్నాం మోక్షం వచ్చింది అందుకనే. ఆత్మ ఎప్పుడు శుద్ధంగానే ఉంటుంది, ఆత్మని శుద్ధి చేయాల్సిన పని లేదు. ఆత్మ ఎక్కడో లేదు, రామేశ్వరం అంటే దూరంగా ఉంది, ప్రయాణం చేయాలి. ఆత్మ ఎక్కడో లేదు పొందడానికి. వెళ్ళి ఋషికేశులో ఉంటుందా, హిమాలయాల్లో ఉంటుందా ఆత్మ, లేకపోతే స్వర్గంలో ఉంటుందా ఆత్మని పొందడానికి అంటే, ఆత్మ ఎక్కడో లేదు నాయన, ఇక్కడే నీలోనే ఉన్నది, నువ్వే అయ్యున్నావు ఆత్మ. కనుక పొందేది కాదు, ఆప్తి కాదు, ఆత్మని పుట్టించేది కాదు, ఉత్పత్తి కాదు, దానికి సంస్కారము అక్కర్లేదు, వికారాన్ని పొందేది కాదు, నిర్వికారం ఆత్మ. కనుక జ్ఞాన యోగంలో వచ్చేటటువంటి ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో ఈ నాలుగింటికి చెందదు. ఆప్తి ఉత్పత్తి సంస్కార వికారములకు చెందనటువంటిది కనుక, అది కర్మల వలన పుట్టనిది కనుక, ఆ ఆత్మజ్ఞానానికి నాశనం అనేది లేదు కనుక, ఆ ఆత్మజ్ఞానం పొందడమే జ్ఞాన యజ్ఞమే ఉన్నతమైనదని నువ్వు తెలుసుకుంటే మోక్షాన్ని పొందుతావు. తెలుసుకుంటే అంటే ఆ జ్ఞాన యజ్ఞం ఉన్నతమైనది తెలుసుకొని, ఉన్నతమైనదని తెలుసుకొని క్లాసుకు రావాలి. జ్ఞాన యజ్ఞం చెయ్యాలి కదా, క్లాసుకు వచ్చి కూర్చొని జాగ్రత్తగా వినాలి. అది జ్ఞాన యజ్ఞం అంటే శ్రవణం చెయ్యాలి, మననం చెయ్యాలి. అలా చేసిన వాడికి జ్ఞాత్వా మోక్షసే విమోక్షసే అన్నారు. అందుకని జ్ఞానం కర్మ ఈ రెండింటికి భేదం తెలుసుకోవాలి మనం. మనం చేసే కర్మ, ఇప్పుడు ఈ పుష్పం ఉంది చూసారా, ఈ పుష్పాన్ని వాసన చూడాలంటే నేను ఇట్లా చేతిలో తీసుకొని ముక్కు దగ్గర తెచ్చుకుంటే వాసన తెలుస్తుంది, నేను కర్తని. ఈ కర్మ పువ్వు తీసుకోవడం ముక్కు దగ్గర తెచ్చుకోవడం ఎవరి మీద ఆధారపడి ఉంది, నా మీద ఆధారపడింది. అందుకని కర్మ కర్తృతంత్రం, కర్తృతంత్రం అంటే కర్త మీద ఆధారపడింది. నేను గనక తాకకపోతే పుష్పాన్ని, అది నా ముక్కు దగ్గరికి రాదు. కనుక పుష్పాన్ని వాసన చూడాలి అంటే నేను ఆ పుష్పాన్ని చేతిలోకి తీసుకుని ఆ కర్మ చెయ్యాలి, ముక్కు దగ్గరికి తీసుకురావాలి, వాసన చూడాలి. కనుక కర్మ అనేటువంటిది ఏదైనా సరే, ఇప్పుడు ఈ చేతిలో కింద పుస్తకం ఉన్నది, మీరు పుస్తకాన్ని చేతిలోకి తీసుకోవాలి అంటే మీ చేతిలోకి రావాలంటే ఆ రా నా చేతిలోకి అంటే వస్తుంది, అది రాదు కదా. మీ చేతులతో మీరు తీసుకోవాలి, మీ మీద ఆధారపడి ఉన్నది అది ఆ కర్మ. కనుక కర్మ కర్తృతంత్రం అంటే కర్త మీద ఆధారపడి ఉన్నది, అవునా, కర్త మీద ఆధారపడుంది. జ్ఞానం వస్తుతంత్రం. ఇప్పుడు పుష్పాన్ని మీకు చూపించాను, చూపించగానే పుష్పం అని జ్ఞానం వచ్చేసింది, పుష్పం అని జ్ఞానం వచ్చింది. దేని మీద ఆధారపడిందంటే వస్తువు మీద ఆధారపడింది. పుష్పం అనే జ్ఞానం రావాలి అంటే ఆ జ్ఞానం దేని మీద ఆధారపడింది, వస్తువు, వస్తువు మీద ఆధారపడింది, వస్తుతంత్రం అన్నారు. మీరేం చెయ్యక్కర్లేదు, అక్కడ కూర్చొని చూసి ఇది పుష్పం అండి అని జ్ఞానం వచ్చేసింది. నేను మాట్లాడే మాట విన్నారు, వినంగానే శబ్దం తెలుగు భాష మాట్లాడుతున్నానా, చైనా భాష మాట్లాడుతున్నానా, లేకపోతే తమిళం మాట్లాడుతున్నానా, నేను ఏం భాష మాట్లాడుతున్నాను, తెలుగు భాష మాట్లాడుతున్నాను. శబ్దం పడుతోంది చెవుల్లో, ఆ శబ్దం మీద ఆధారపడి ఉంది మీకు శబ్ద జ్ఞానం. ఇప్పుడు మీరు వద్దన్నా కూడా మీ చెవుల్లోకి అది వెళ్తుంది ఆ శబ్దం. నేను వినను మీ శబ్దాన్ని అనండి, ఇక్కడ కూర్చొని మీ శబ్దం నేను వినను స్వామిని అని అనగలరా? అంటే ఈ శబ్దం వినడం అనేది మీ మీద ఆధారపడి లేదు, అవునా. నేను పుష్పం చూపించగానే కళ్ళు తెరుచున్నారు, ఇది ఏ పుష్పం అంటే ఏం చెప్తారు, పచ్చని పుష్పం, పసుపు పుష్పం అన్నారు. లేదు లేదు, నేను చెప్పను ఆ పుష్పం ఏమిటనేది. మీరు మీ కళ్ళు చూసినే జ్ఞానం వచ్చేసింది, ఇంకా మీరు జ్ఞానం రాదు పసుపు పుష్పం కాదు అనడానికి వీలు లేదు. మీరేం చేశారు దీనికోసం, ఏమి చేయలేదు. ఏమి చేయకుండానే వస్తువు మీద ఆధారపడున్నది జ్ఞానం. కనుక జ్ఞానం వస్తుతంత్రం, కర్మ కర్తృతంత్రం. అదే ఈ పుష్పాన్ని కావాల పుష్పం తీసుకో అన్నాను,
ఇప్పుడు పుష్పాన్ని తీసుకోవాలనే కర్మ చెయ్యాలి. మీరు పుష్పాన్ని తీసుకోవడం అనే కర్మ క్రియ చెయ్యాలి. అప్పుడు ఎవరి మీద ఆధారపడి ఉంటుంది అది? తీసుకోవాలా వద్దా? స్వామిని తీసుకోమన్నారు కానీ వెంటనే తీసుకుంటే ఏం బాగుంటుంది, తీసుకుందామా వద్దా అని కొంతమంది ఆలోచిస్తారు. ఆ స్వామిని ఇస్తుంటే తీసుకోకుండా ఎందుకు, తీసుకుందాం అని కొంతమంది అనుకుంటుంటారు. చూసారా, ఆలోచన వచ్చేసింది. తీసుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది, తీసుకోవద్దనుకునే వాళ్ళు కొంతమంది. సంశయంగా తీసుకుంటే బాగుంటుంది కానీ వద్దులే, మళ్ళీ సంశయించేవాళ్ళు కొంతమంది. అర్థమైందా? కనుక మీ మీద ఆధారపడున్నారు. కానీ పుష్పం నా చేతిలో చూడంగానే మీరు అందరికీ ఒకేసారి ఇది పసుపు రంగు పుష్పం అని జ్ఞానం వచ్చేసింది. ఒకరికి రావడం ఒకరికి రాకపోవడం లేదు కదా. కళ్ళు బాగా పనిచేస్తున్నాయి అనుకోండి, ఒకరికి పుష్పం జ్ఞానం రావడం నాకు రాలేదండి, నీకు వచ్చిందా, నాకు రాలేదండి అన్నారు కదా, అందులో భేదం లేదు. కనుక మీ జ్ఞానం అనేది వస్తుతంత్రం, కర్మ అనేది కర్తృతంత్రం. జ్ఞాన యోగ జ్ఞాన యజ్ఞం అనేది వస్తుతంత్రం. వస్తు అంటే బ్రహ్మ, బ్రహ్మ మీద ఆధారపడి ఉన్నది. నేను బ్రహ్మాన్ని, ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవడం, మీరు క్లాసులోకి వచ్చి కూర్చొని వింటూ ఉన్నారనుకోండి, కొద్ది సంవత్సరాలు మీకు వద్దన్నా జ్ఞానం వస్తుంది. ఇప్పుడు పుష్పం ఉన్న కళ్ళు తెరుచున్నారు, పుష్పం చూస్తున్నారు, నాకు జ్ఞానం వద్దు, పుష్ప జ్ఞానం వద్దంటే ఆగుతుందా? మీకు చెవులు ఉన్నాయి, నేను మాట్లాడుతున్నాను, నేను స్వామిని శబ్దం వినకూడదు అంటే ఆగుతుందా? శబ్దం వినపడుతుంది అంతే, ఆ పుష్ప జ్ఞానం వచ్చేస్తుంది అంతే. అదేవిధంగా శాస్త్రం అనేటటువంటిది వస్తు బ్రహ్మం. ఆ బ్రహ్మాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు నేను వింటూ ఉన్నాననుకోండి, నా బుద్ధి అనేది ఒకటి ఉంది కదా, పనిచేస్తూ ఉంటున్నది. క్లాసులో కూర్చుంటున్నాను, తత్వమసి తత్వమసిని మాట్లాడుతున్నారు గురువు గారు. వద్దన్నా జ్ఞానం వస్తుంది, వద్దన్నా కూడా జ్ఞానం వస్తుంది. ఎందుకంటే పుష్ప జ్ఞానం వద్దు వద్దు అంటే రాకుండా ఉన్నదా? ఇది అంతే. అర్థమైందా? కనుక బ్రహ్మ జ్ఞానం వస్తుతంత్రం. ఆ బ్రహ్మము నేనే అయ్యున్నాను, నేనే అయ్యున్నాను ఆ బ్రహ్మస్వరూపాన్ని. నేను బ్రహ్మము కాదు, బ్రహ్మం కాదన్నా నువ్వు కాకుండా పోలేవు. శాస్త్రం ఏం చెప్తుంది? నువ్వే బ్రహ్మము, నువ్వే బ్రహ్మం అంటున్నది. ఇప్పుడు నువ్వే బ్రహ్మం అంటుండది, ఆ నువ్వెవరో తెలుసుకో. ఆ నువ్వనేది ఆత్మ, శరీరం మనస్సు కాదని చెప్తున్నది శాస్త్రం. అప్పుడు నువ్వే బ్రహ్మం అంటే నేను బ్రహ్మము అవునా కాదా, నేను బ్రహ్మని కాదేమో, నేను బ్రహ్మం కాదు అని అనుకుంటారు ఎవరన్నా? నేను బ్రహ్మమునని తెలిసిపోతుంది అంతే. సరి అయిన గురువు చెబితే, అధికారి అయినటువంటి శిష్యుడు వింటే, వినవలసినంత కాలం వినాలి, చెప్పవలసిన కాలం చెప్పాలి గురువు, ఈ రెండు జరిగినప్పుడు బ్రహ్మ జ్ఞానం వచ్చి తీరుతుంది. మీరేం చేయలేరు దానికి, ఇంకంతే వస్తుంది అంతే. అంత తేలిక బ్రహ్మ జ్ఞానం. అదే చెప్తున్నాను ఇక్కడ కృష్ణ పరమాత్మ, కర్మజాన్ తాన్ విద్ధి, అవన్నీ కూడా వాటికి ఒకటి చెయ్యాలి అర్జున, కర్మ చెయ్యాలి. దీనికి జ్ఞాన యోగానికి నువ్వేం చెయ్యక్కర్లేదు, జ్ఞానం యోగానికి నువ్వేమీ చెయ్యక్కర్లేదు. జ్ఞాన యజ్ఞానికి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, భక్తితో శ్రద్ధతో భగవద్గీత వింటే అహం బ్రహ్మాస్మి జ్ఞానం వచ్చేస్తుంది అని చెప్తున్నారు రాబోయే శ్లోకంలో. ఈ యొక్క శ్లోకంలో చెప్తున్నారు ఏది ఉన్నతమైనటువంటిది అని చెప్తున్నారు 33వ శ్లోకంలో. జ్ఞాన యజ్ఞ స్తుతి చేస్తున్నారు కృష్ణ పరమాత్మ. శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరం తప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఎనిమిది శ్లోకాల్లో యజ్ఞాల గురించి చెప్పి, ఈ యజ్ఞాలన్నింటిలోకి జ్ఞాన యజ్ఞం శ్రేయాన్ ద్రవ్యమయాది యజ్ఞాత్. మిగతా యజ్ఞాలన్నీ ద్రవ్యంతో కూడినటువంటివి, నీ యొక్క ప్రయత్నం కావాలి, నువ్వు ఒక సాధన చెయ్యాలి, దానికోసం చెయ్యాలి అక్కడ. అదంతా డూయింగ్, ఇదేమో నోయింగ్. అక్కడ చెయ్యాలి, ఇక్కడ తెలుసుకోవాలి. జ్ఞాన యజ్ఞంలోనేమో తెలుసుకోవాలి,
ద్రవ్య యజ్ఞాలన్నింటిలో జ్ఞాన యజ్ఞం కాకుండా మీరు ఏది చేసినా సరే అక్కడ చెయ్యడం అనేది ఉంటుంది. అందుకని డూయింగ్ అంటారు. ఇక్కడ ఆత్మజ్ఞాన విషయంలో అయితే మీరేం చెయ్యక్కర్లేదు. పుస్తకం నోట్స్ రాసినా వ్రాయొచ్చు, రాయకపోయినా వ్రాయకపోవచ్చు, మీ ఇష్టం. అది ఇట్స్ నాట్ కంపల్సరీ. మనకు గుర్తు కోసం రాసుకుంటున్నాం. పుస్తకం చేతిలో ఉన్నా సరే లేకపోయినా సరే అది కూడా నీ ఇష్టం, కంపల్సరీ కాదు. ఏం కంపల్సరీ అంటే నీ బుద్ధి కంపల్సరీ. తప్పనిసరిగా నీ బుద్ధిని ఉపయోగించాలి. కనుక ద్రవ్యమయాత్ యజ్ఞాత్ అంటే ద్రవ్య యజ్ఞముల కంటే, ప్రాణాయామం చేయాలి అంటే ఒక చోట కూర్చోవాలి, ఆసనం వేసుకోవాలి, ఫ్యాన్ వేసుకోవాలి, ఒక రూమ్ చూసుకోవాలి, ఫలానా చోట కూర్చోవాలి, సాధన చేయాలి. ఏ దాన యజ్ఞం చేయాలన్నా ద్రవ్యం కావాలి. తపో యజ్ఞం చేయాలన్నా కూడా కొన్ని నియమాలు పాటించాలి. ఆ 11 యజ్ఞాలన్నీ కూడా ద్రవ్య యజ్ఞములు. ద్రవ్య యజ్ఞములన్నీ కూడా జ్ఞాన యజ్ఞం ఉన్నతమైనటువంటిది. ద్రవ్య యజ్ఞాలన్నీ కూడా జ్ఞాన యజ్ఞం తర్వాతనే అన్నారు. జ్ఞాన యజ్ఞ శ్రేయాన్, శ్రేయస్సు అంటే గొప్పది, అంటే శ్రేయో మార్గానికి తీసుకువెళ్ళేది. ఇప్పుడు మనం చేసే ఈ కర్మలన్నీ కూడా అవన్నీ కర్మయోగం కిందికన్నా వస్తాయి, ఉపాసన యోగం కిందికన్నా వస్తాయి. ఈ కర్మయోగము ఉపాసన యోగములు కూడా మోక్షాన్ని ఇస్తాయి, కానీ సాక్షాత్తుగా మోక్షాన్ని ఇవ్వవు. ఈ ద్రవ్య యజ్ఞాలు ఉన్నాయి చూసారా, 11 యజ్ఞాలు, అవి కర్మయోగం కిందికన్నా వస్తాయి లేక ఉపాసనా యోగం క్రిందికన్నా వస్తాయి. అవన్నీ కూడా మోక్షానికి సాక్షాత్తుగా తీసుకువెళ్ళవు. మనకు అవి పరోక్షంగా సహాయపడతాయి. ఇంద్రియ నియమం, మనో నిగ్రహం, ఆహార నియమం, ప్రాణాయామం, ఆసనాలు, దానం, తపస్సు, వ్రతాలు, నోములు, ఇవన్నీ కూడా మనకు పరోక్షంగా మనకు సహాయకారులు, పరోక్షంగా సహాయం చేస్తాయి. కానీ సాక్షాత్తుగా నేరుగా మనకు మోక్షానికి సహాయపడేది ఏది అంటే జ్ఞాన యజ్ఞమే. కానీ చాలా మందికి తెలియదు ఇది. ఇది తెలుసుకోవాలంటే కొంచెం పుణ్యం కావాలి, పూర్వజన్మ పుణ్యం ఉండాలి. జ్ఞాన యజ్ఞం సాక్షాత్ మోక్ష కారణం. ద్రవ్య యజ్ఞాలన్నీ కూడా పరంపరా మోక్ష కారణములు, పరంపరా మోక్ష సాధనములు. కనుక జ్ఞాన యజ్ఞ శ్రేయాను ద్రవ్యమయాత్ యజ్ఞాత్. ద్రవ్యమయం యజ్ఞం కంటే కూడా అందులో ఖర్చు, ఆయాసం, అది ఎన్నో కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది. బాగా వర్షం వచ్చింది అంటే కొన్ని సాధనాలు చేయలేం, బాగా చలి ఉన్నది అంటే కొన్ని సాధనాలు చేయలేం, బాగా ఎండ ఎక్కువ ఉన్నది అంటే కొన్ని సాధనాలు చేయలేం. రకరకాలైనటువంటి కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుంది, పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఆయాసం మనం అలసిపోతాం చేసిన తర్వాత. కానీ జ్ఞాన యజ్ఞం అలుపు ఉండదు, ఆయాసం ఉండదు, ఖర్చు ఉండదు. ఖర్చుతో కూడినటువంటిది కాదు. నువ్వు నాకు 2 లక్షలు ఇస్తేనే నీకు ఉపనిషత్తు నేర్పుతానని చెప్పి ఏ గురువు చెప్పడు, ఆధ్యాత్మిక గురువు చెప్పకూడదు, ఎవరు చెప్పరు. నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వు, రాదు 2 లక్షలు ఇవ్వు, 1 లక్ష ఇస్తే నీకు బ్రహ్మ విద్య చెప్తానని అంటాడు ఎవడన్నా. అలానే చెప్పి ఆయన బ్రహ్మ విద్య కాదు ఇచ్చేది, బ్రహ్మ విద్య ఇస్తాడు, బ్రహ్మ విద్య రాదు. కనుక ఇది ధనంతో కూడినటువంటిది కాదు. కావాలంటే మనం ధనం పుస్తకం కొనుక్కోవడానికి, ఆ క్లాసు వెళ్ళడానికి ధనం అవసరం కనుక దాన్ని సమకూర్చుకుంటామే, కానీ కంపల్సరీ కాదు. నువ్వు ఇంత ధన స్కూల్లో కాలేజీలో లాగా నీకు ఈ సర్టిఫికేట్ ఇవ్వాలంటే నువ్వు ఇంత ఫీజు కట్టాలి, ఇన్ని రోజులు చదవాలి, ఇంత చదివితేనే అంటాడు. ఇక్కడ ఏమి ఉండదు, ఫీజులుండవు, ఏముండవు, నీ ఇష్టం. పుస్తకం కొనుక్కున్నా కొనుక్కో, లేకపోతే లేదు. గురుదక్షిణ ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. క్లాసుకు వస్తే రా, లేకపోతే లేదు కాదు, క్లాసుకు వస్తే, క్లాసుకు వస్తే వింటే జ్ఞానం వస్తుంది. అందుకని శ్రేయస్సా కాదా చూడండి. ఆయాసం లేదు, అలుపు లేదు, ఖర్చు లేదు. అవన్నీ చేస్తూ ఉంటే ఆ ద్రవ్య యజ్ఞాలన్నీ కూడా సరిగ్గా చేశామో లేదో, ఫలితం వస్తుందో లేదో, బాగుందో లేదో,
చేసేటప్పుడు కూడా అందరూ అంటారు నువ్వు సరిగ్గా చేయలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు అంటుంటారు. ఇక్కడేమిటి, జ్ఞాన యజ్ఞానికి వస్తే నువ్వు ఎట్లా ఉన్నా, ఎక్కడున్నా, ఏమున్నా నువ్వు బ్రహ్మస్వరూపానివి, అమృత స్వరూపానివి, ఆనంద స్వరూపానివి అని చెప్తాం. ఇక్కడ నువ్వు యు ఆర్ వండర్ఫుల్, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ గ్రేట్ అంటుంటాం కదా. చూడండి, అక్కడికైతే నీకు అది ఉందా, ఇది ఉందా, అది లేదా, ఇది లేదా అని అడుగుతారు. అవి చెయ్యాలంటే నీకు స్టామినా ఉందా, ముందు ప్రాణాయామం చేయాలంటే, దానం చేయాలంటే డబ్బులున్నాయా, ఆహార నియమం చేయాలంటే కొన్ని చూస్తారా, అవి అన్నీ ఉంటాయి అక్కడ. కానీ ఇక్కడ ఏమి ఉండవు. మనల్ని నువ్వు ఎట్లా ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేసినా నువ్వు బ్రహ్మస్వరూపానివే అని చెప్తుంది శాస్త్రం. నీలో దోషమే లేదు అసలు అని చెప్తుంది. అందుకని శ్రేయస్థ కాదా, ద్రవ్యమయాత్ యజ్ఞ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ శ్రేయాన్. హే పరంతప ఓ అర్జున, పరంతప అంటే పరులను తపింపజేయువాడు, పరులను శత్రువులను తపింపచేయువాడు అర్జునుడు. శత్రువులకి భయం అర్జునుడిని చూస్తే. పరాన్ శత్రువుం తాపయతి ఇది పరంతప, మొదటి లైన్లో చివరి పదం 33వ శ్లోకం 4వ అధ్యాయం. పరంతప శత్రువుల్ని తపింపజేయువాడా ఓ అర్జున, ఈ ద్రవ్యమయం యజ్ఞముల కంటే జ్ఞాన యజ్ఞము గొప్పదని తెలుసుకొని సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఈ కర్మలన్నీ కూడా, ద్రవ్య యజ్ఞాలన్నీ కూడా కర్మకు సంబంధించినవి, కాయిక వాచిక మానసిక కర్మలకు. ఈ కర్మయజ్ఞములన్నీ కూడా ఏమిటివి, కర్మ అఖిలం అంటే ఈ ద్రవ్య యజ్ఞాలన్నీ కూడా. సర్వం కర్మ అఖిలం కర్మ జ్ఞానే పరిసమాప్యతే, జ్ఞానానికి రావాల్సింది చివరికి అందరూ. ఎందుకంటే అది మోక్షాన్ని ఇవ్వదు. కర్మ వాచిక మానస కాయిక కర్మలన్నీ కూడా మోక్షాన్ని ఇవ్వవు సాక్షాత్తుగా. మనస్సును శుద్ధి చేస్తాయి, మనస్సుకి ఏకాగ్రతను ఇస్తాయి, అంతేకాని మోక్షాన్ని ఇవ్వదు, జ్ఞానాన్ని ఇవ్వవు. కనుక అవన్నీ కూడా ఇందులో కలిసిపోవాల్సిందే, చివరికి ఇందులోకి రావాల్సిందే. ఎవరైనా సరే జ్ఞానయోగము జ్ఞాన యజ్ఞమే అన్ని పురుషార్థాలకి పరమ పురుషార్థం. ధర్మ అర్థ కామాలన్నీ కూడా ఈ ద్రవ్య యజ్ఞాల వలన వస్తాయి, కానీ మోక్షం అనేటువంటిది ఈ జ్ఞాన యజ్ఞం వలన పరమ పురుషార్థ ప్రయోజనం. జ్ఞాన యజ్ఞం పరమ పురుషార్థ ప్రయోజనం. పరిసమాప్యతే అంటే కల్మినేషన్ అంటారు, అక్కడ చేరాల్సిందే, అందులో కలవాల్సిందే. మీరు ఏందన్నా చెయ్యండి, మోక్షం వస్తేనే కాని మనిషికి ఆనందము తృప్తి శాంతి కలగదు. మోక్షం రావాలంటే క్లాసుకు వచ్చి తీరాల్సిందే, తప్పదు. పరిసమాప్యతే అందుకని ఆ గుళ్ళు తిరిగి, ఈ గుళ్ళు తిరిగి, గోపురాలు తిరిగి, నోములు చేసి, వ్రతాలు చేసి, భజనలు చేసి, తీర్థయాత్రలన్నీ ముగించుకొని అంతా అలిసిపోయి అలిసిపోయి అంతా చేశానండి, మనశ్శాంతే లేదంట. మనశ్శాంతి వస్తుందని ఎవరు చెప్పారు నీకు? అక్కడ వస్తుందని నువ్వు అనుకున్నావు, భ్రమించావు, తిరిగి 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 అలిసిపోయి రాలేదని తెలుసుకున్నావు కదా, వచ్చావు. కనుక ఇప్పటికైనా కనీసం సమయాన్ని జ్ఞాన యజ్ఞానికి వినియోగించు. కానీ చాలా మందికి తెలియదు ఆ సంగతి. భగవన్ నామం చెప్తేనే మోక్షం వస్తుందని, మానవులకు సేవ చేస్తేనే మోక్షం వస్తుందని చాలా మంది అనుకుంటుంటారు. సేవ చేస్తే మోక్షం రాదు, నీ మనసులో ఉన్న మలినం పోతుంది సేవ చేస్తే. అందరికీ సేవ చేస్తే నీ మనసులో ఉన్న కుచితం కుళ్ళు అన్నీ పోతాయి సేవ చేయడం వలన. పారాయణం చేయడం వలన, జపం చేయడం వలన, తీర్థయాత్రలు చేయడం వలన నీ శరీరంలో ఉన్నటువంటి సోమరితనం పోతుంది, ఇవన్నీ పోతాయి, అవలక్షణాలన్నీ పోతాయి. అవి చేయడం వలన అవలక్షణాలన్నీ పోతే మంచి లక్షణం వచ్చింది అని అర్థం. మంచి లక్షణం వచ్చిందంటే క్లాసుకు వస్తావు అని అర్థం. క్లాసు మీద రుచి పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కనుక పరిసమాప్యతే ఇందులో వచ్చిన తర్వాతనే మోక్ష ప్రాప్తి కలుగుతుంది అని అర్థం. పరిసమాప్యతే అంటే అంతర్భవతి అని అర్థం.
మనం ఆత్మజ్ఞానం కోసం ఈ జ్ఞాన యజ్ఞం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ ద్రవ్య జ్ఞానం వలన వచ్చే ఫలమంతా కూడా వస్తుంది. మనసు ఏకాగ్రత వస్తుంది ఇక్కడే, మనసు శుద్ధి పడుతుంది ఇక్కడే. ఎందుకంటే కంఠసేపు కూర్చోవాలి కదా, అప్పుడు శరీర నియమం వస్తున్నదా లేదా, మనసు ఏకాగ్రత వస్తున్నదా లేదా, మనసు శుద్ధి పడుతున్నదా లేదా ఇక్కడ కూడా. కనుక అందులోనే ఉన్నాయి, జ్ఞాన యజ్ఞంలోనే అన్నీ ఉన్నాయి. నాలుగు వేశామనుకోండి పాచికలు, అందులో మూడుందా లేదా? నాలుగు వేశామనుకోండి మూడుందా? నాలుగు అంటే మోక్షం. మోక్షానికి వేసినప్పుడు ధర్మ అర్థ కామ మూడు కూడా ఉన్నాయి అందులో. మీరు ఒకటే వేశారనుకోండి మోక్షం ఉండదు. రెండు వేశారనుకోండి పుణ్యము ధనం, ధనం కోసమే చూస్తున్నారనుకోండి అందులో మీకు మోక్షం ఉండదు. కానీ మోక్షం కనుక అడిగారు, మోక్షం కోసం కనుక వస్తున్నారు క్లాస్ కంటే, కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు? నీకు కావలసిన ఆర్థిక సహాయం, నీకు కావలసినటువంటి ఆరోగ్యం, నీకు కావలసినటువంటి మానసిక శారీరక బౌద్ధిక అంటే శక్తిని ఆయన ఇస్తాడు. ఎందుకంటే చెప్పాడు కదా పరిసమాప్యత అంటే, అంటే అంతర్భవతి జ్ఞానయోగం. జ్ఞాన యజ్ఞంలోనే మిగతా యజ్ఞాలన్నీ కూడా కూడి ఇమిడి ఉన్నాయి అని అర్థం. ఇమిడి ఉన్నాయి, నేను చెప్తే వినరు మీరు, కృష్ణ పరమాత్మ చెప్పాడు. ఆ గుడికి వెళ్తాను ఈ గుడికి వెళ్తానంటావు, క్లాసుకి రమ్మంటే సంకట హర చతుర్థి అంటాడు. సంకట హర చతుర్థి ఏదో ఒక కారణం చెప్తాడు. ఆ క్లాసుకు రావడం అంటేనే కాస్త చినుకులు పడ్డాయి అంటే, రెండు చినుకులు పడితే స్వామిని క్లాస్ ఉందయ్యవాడ అన్నాడు. క్లాసు లేకుండా ఉందని చెప్తారేమో ఎదురు చూస్తుంటారు అనమాట, మీరు కాదు చాలా మంది. కనుక అట్లాంటి జ్ఞాన యజ్ఞం మనం చెయ్యాలి అంటే ఏం చెయ్యాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు. అన్ని యజ్ఞాల కంటే జ్ఞాన యజ్ఞం శ్రేష్టమని తెలిసింది కదా. ఈ జ్ఞాన యజ్ఞంలోనే అన్ని యజ్ఞాలు కూడా అంతర్లీనమై ఉన్నాయని తెలిసింది కదా. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని పొందాలి అంటే ఏం చేయాలి నువ్వు తెలుసా అర్జున? నేను చెప్తాను విను అంటున్నారు 34వ శ్లోకంలో చదువుతాం. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం. జ్ఞానినస్తత్వదర్శినః చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ముండకోపనిషత్తులో చెప్పబడినటువంటి శ్లోకం. సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం తద్ విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. ఎవరైతే ఆ బ్రహ్మాన్ని తెలుసుకోవాలనుకుంటారో, బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలనుకుంటారో, తద్ విజ్ఞానార్థం సహా గురు ఏవ అభిగచ్చే, గురువు దగ్గరికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సమిత్ పాణిహి, చేతిలో సమిధలు పెట్టుకొని వెళ్ళాలి, ఎండు కట్టె పుల్లలు పట్టుకొని వెళ్ళాలట గురువు దగ్గరికి. సమిత్ పాణిహి ఏం తెలియజేస్తుందంటే, ఓ గురువు గారు ఈ కట్టె పుల్లలు అట్లా అగ్గిపుల్ల చూపిస్తే వెంటనే రాసుకుంటాయి, తయారుగా ఉన్నాయి, బాగా ఎండి ఉన్నాయి, నిప్పు అంటుకుంటుంది వెంటనే. అదేవిధంగా నా మనస్సు కూడా తయారుగా ఉన్నది, బుద్ధి మనస్సు అన్నీ కూడా నిర్మలంగా ప్రశాంతంగా ఆత్మ జిజ్ఞాసతో ఉన్నాయి, రెడీగా. మీరు చెప్తే చాలు నేను అర్థం చేసుకుంటాను అని తెలియజేస్తుందన్నమాట ఈ సమిధన్. అలాంటి భావన తెలియజేస్తుంది అక్కడ సమిత్ పాణి. పాణి అంటే చెయ్యి, చేతి ఎందు సమిత్ అంటే సమిధలు పెట్టుకొని, ఎండు కట్టే పుల్లలు చేతిలో పట్టుకొని వెళ్ళాలి. పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్నవి. అగ్నిహోత్రం చెయ్యాలంటే కావాలి కదా ఆ పుల్లలన్నీ. గురువు గారు ఏం చేసుకుంటారు ఆ రోజుల్లో? నిత్య అగ్నిహోత్రి కదా ఆయన, కనుక ఆయనకు కావలసినవి ఏం తీసుకెళ్తాడు? ఈ బ్రహ్మచారి డబ్బులు లేవు, ఏముండవు. అందుకని గురువు గారికి అవసరమైనటువంటి ఎండు కట్టి పొలాలు తీసుకెళ్లేవాళ్ళు. రెండు పర్పస్లు అనమాట, ఆయనకు ఉపయోగపడతాయి ఇండైరెక్ట్ గా,
నేను కూడా తయారుగా ఉన్నాను, ఈ కట్టెపుల్లలాగా ఎండి అంటే చక్కగా నిప్పు రాజేసుకుంటాయి వెంటనే, నా మనస్సు కూడా మీరు చెప్పే మాటలు వినడానికి శుద్ధమై ఉన్నది రెడీగా అని తెలియజేస్తుందట. ఎవరిని సమీపించాలట? శ్రోత్రియం బ్రహ్మనిష్టం, శ్రోత్రియుడైనటువంటి బాగా శాస్త్రాన్ని చదివినటువంటి, చదివిన దాన్ని బాగా ఆకలింపు చేసుకొని ఆ జ్ఞానాన్ని నిష్టని పొందినటువంటి, సందేహం లేకుండా ఆత్మజ్ఞానంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ముండకోపనిషత్తులో మంత్రం. ఆ మంత్రాన్ని ఇక్కడ కృష్ణ పరమాత్మ మరొక విధంగా చెప్తున్నారు, వేరే పదాలు అంతే. ఏం చెప్తున్నారు అర్జున? తద్విద్ధి, తద్విద్ధి, నువ్వు ఆ జ్ఞానమును పొందవలసినది. ఏ జ్ఞానంలో అయితే అన్ని ద్రవ్య యజ్ఞాలన్నీ కూడా చేరి ఉన్నాయో ఆ జ్ఞాన యజ్ఞానికి నువ్వు వెళ్ళవలసినది, జ్ఞానాన్ని పొందవలసినది. తద్విద్ధి ఎలా పొందగలవు? నువ్వు ఊరికే పొందలేవు. ప్రణిపాతేనా, నువ్వు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఆ జ్ఞానం పొందాలంటే ముందు గురువు దగ్గరికి వెళ్ళాలి కదా. ప్రణిపాతేన, ఆ గురువు దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలి. ఆ జ్ఞానము నువ్వు పొందవలసినది అన్నారు. అంటే గురువు దగ్గరికి వెళ్ళి అని చెప్పాలా? ఇక్కడ నమస్కారం చెయ్యి అంటే ఎవరికి నమస్కారం చెయ్యాలి అర్థం? గురువు గారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చెయ్యాలని కదా అర్థం. సా గురు ఏవ అభిగచ్చేతని ముండకోపనిషత్తులో చెప్పబడింది, ఇక్కడ ఇంక చెప్పాల కృష్ణ పరమాత్మ. కృష్ణ పరమాత్మ చెప్పాల, నువ్వు నమస్కారం చెయ్యి అన్నాడు. నువ్వు దాన్ని తెలుసుకోవాలంటే ముందు నమస్కారం చెయ్యి అన్నాడు. దాన్ని తెలుసుకోవాలంటే నమస్కారం చేయాలంటే ఎవరికి నమస్కారం చేయాలి? దాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, దాన్ని బోధించడానికి నీకు ఉన్నారు కదా, వాళ్ళకి నమస్కారం చెయ్యి. ముందు వెళ్ళి హాయ్ అని చెప్పకో. వాళ్ళు చెయ్యి చూపిస్తే క్షేమం, అభయం చూపిస్తున్నారు. వాళ్ళకి మనం ఇట్లా చెయ్యి చూపించకూడదు. మళ్ళీ చాలా మందికి తెలియదు, గురువు గారు చెయ్యి చూపిస్తారు. ఇట్లా చెయ్యి చూపించడం అంటే ఏంటి? టాటా చెప్పడం. ఆయన ఆశీస్సులు అందజేస్తున్నారు మనకు. మనకు ఆయన ఆశీస్సులు ఇచ్చేటప్పుడు మనం ఆయన ఆశీస్సులు ఇస్తామా గురువు గారికి? వారు మనకు ఆశీస్సులు ఇచ్చేటప్పుడు మనం నమస్కారం చేయాలి. అంతేగాని వారి ఆశీస్సులు ఇచ్చేటప్పుడు మనం ఏమనుకుంటున్నామంటే, చాలా మంది తెలియక ఆయన మనకు టాటా చెప్తున్నారు కనుక మనం కూడా చేయి చూపించాలి కదా, అందుకని టాటా చెప్పేవాడు ఉన్నారు స్టూడెంట్స్. ఇప్పటికి చాలా మందికి ఈ విషయమే తెలియదు. గురువు గారు చేయి చూపిస్తున్నారు అంటే, అభయహస్తాన్ని చూపిస్తున్నారంటే నీకేం పర్వాలేదు, నీకు జ్ఞానం వస్తుంది, ఏం దిగులు పడవాకు, ఈ జన్మలోనే మోక్షం వస్తుంది అని చెప్పి ఆశీర్వదిస్తున్నారు మనల్ని. వారు ఆశీర్వదిస్తున్నప్పుడు మనం రెండు చేతులు ఎత్తి నమస్కారం చేయొద్దు? ఈ బుద్ధి ఏం చేస్తుందంటే అంత ఆలోచించదు కదా. అంత ఆలోచించకుండా ఏం చేస్తుంది? వెంటనే ఇట్లా అంటుంది. అది కూడా మనకి ఇట్లా అలవాటు కదా. వాళ్ళు చేయి చూపిస్తే హాయ్ అంటే హాయ్ అంటాం కదా మనం. అదే అలవాటు చెప్పిన మనం ఏం చేస్తామంటే, గురువు గారు చూపిస్తాం కానీ గురువు గారు స్టన్ అయిపోతారు. ఇదేమిటి, నేను చేయి చూపిస్తే నాకు చేయి చూపిస్తే పాపండి అని చెప్పి గురువు గారు కూడా ఏమనుకోకుండా వెళుతూ ఉంటారు. ఏం చేస్తారు? అట్లా ఉంది మన ఇంగిత జ్ఞానం. ఏం చేస్తాం ఈ రోజుల్లో? కనుక గురు ప్రణిపాతేనే అన్నారు. నమస్కారం చేత్తో కాదు, నేను చేత్తో చేయమని చెప్తున్నాను. కృష్ణ పరమాత్మ అంటున్నాడు కింద పడి దండవత్ ప్రణామం అంటున్నారు. ప్రణిపాతేన, చక్కగా నమస్కారం, సాష్టాంగ నమస్కారం చెయ్యి అంటున్నారు. స్త్రీలైతే పంచాంగ నమస్కారం, పురుషులైతే సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. అంటే 8 అంగాలు భూమి మీద తాకాలి. సా అష్ట అంగ, అష్ట అంటే 8, అంగ అంటే భాగములు. అష్ట అంగ సాష్టాంగ, 8 అంగములతో కూడినటువంటి నమస్కారము. 8 అంగాలు కూడా నమస్కారం చేస్తున్నాయి. నువ్వు నమస్కారం చేసేటప్పుడు 8 అంగాలు అందులో వాటి యొక్క పని జరుగుతున్నది. ఏమిటి ఆ శ్లోకమే ఉన్నది దానికి, సాష్టాంగ నమస్కారం అంటే ఏమిటండి అంటారు. చాలా మందికి నమస్కారం చేసేటప్పుడు ఎలా చేయాలో తెలియదు. దండవత్, ఒక కర్ర గనక కింద వేస్తే ఎట్లా పడుతుంది? స్ట్రైట్గా పడిపోతుంది. ఇంకా వంకర టింకర ఉండదు, స్ట్రైట్గా. అందుకని దాన్ని దండవత్ ప్రణామ్ అంటారు. ఆ శ్లోకం ఏమిటంటే,
పద్భ్యాం కరాభ్యాం చేతులు రెండు క్రింద పెట్టాలి. పద్భ్యాం కరాభ్యాం, పద్భ్యాం అంటే కాళ్ళు, కరాభ్యాం అంటే చేతులు. రెండు కాళ్లతో అంటే కాళ్ళు పడుకొని కింద బాగా చాపాలి. మగవాళ్ళైతే, పురుషులైతే పూర్తిగా చాపాలి కాళ్ళు. స్త్రీలైతే కాళ్ళు మడిచి ఉండాలి, కాళ్ళు మడిచి ఉండాలి. పద్భ్యాం కాళ్ళు, కరాభ్యాం చేతులు, జానుభ్యాం భుజాలు, జానుభ్యాం ఉరస శిరస. ఈ యొక్క చెస్ట్ భాగం అంటే మన ఛాతీ భాగం కూడా క్రింద ఆనాలి. ఉరస శిరస ఛాతీ భాగము, ఈ తొడల భాగము, మోకాళ్ళు, బొటన వేళ్ళు కింద ఆనాలి. ఉరస శిరస తల ఆనాలి క్రింద. మట్టి ఉన్నదేమో, దుమ్ము ఉంటుందేమో, బట్టలకి వస్త్రానికి నా మట్టి అవుతుందో అని చూడకూడదు. అవన్నీ చూడకుండా శిరస దృశ్య అటు చూస్తూ ఇటు చూస్తూ నమస్కారం చేయకూడదు. వాళ్ళ కళ్ళల్లోకి చూస్తూ నమస్కారం చేయాలి. దృశ్య అళ్ళు కూడా అంగమే కదా. అందుకని గురువు గారు నమస్కారం మనం చేసేటప్పుడు వారు మనల్ని చూడాలి, మనం వాళ్ళని చూడాలి, ఆ విధంగా చేయాలి. ఇవన్నీ ఎక్కడ చూస్తామండి అన్నారు. చూడాలి, అదే కదా మరి గురువు అనుగ్రహం ఎట్లా వస్తుంది? నీకు శ్రద్ధ ఉన్నది శాస్త్రం మీద అని చెప్పి గురువు గారికి ఎట్లా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మనం ఎక్స్ప్రెస్ చేయాలి కదా మన వినయాన్ని. జ్ఞాన జిజ్ఞాసని వినయాన్ని ఎలా తెలియజేస్తాం? మనం మన నమస్కారం ద్వారా తెలియజేస్తాం. అబ్బా ఇంత వినయం ఉంది ఈ శిష్యుడి దగ్గర, ఎంత ఆసక్తి ఉన్నది ఈ జ్ఞానం పొందాలని, ఎంత వినయము ఎంత ఆసక్తి ఉన్నది కనుక ఈ శిష్యుడికి జ్ఞానం వచ్చుగాక అని గురువు గారు మనసులో అనుకున్నారంటే చాలు శిష్యుడికి వచ్చేస్తుంది. ఆయన అనుకోవాలి కదా ముందు, ఆయన అనుకునేటట్టు మనం పాత్రలో అయి ఉండాలి కదా. మన దగ్గర ఆ వినయం, ఆ నిర్మలమైన మనస్సు ఉన్నాయా? ఉంటే వస్తుంది. పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ఉరస శిరస దృశ్య వచస నమస్కారం అని చెప్పి చెప్పి మనస్సులో వచస అంటే మానసికంగానే వచస మనసా చైవ మనస్ఫూర్తిగా అయ్యో నమస్కారం చేయాల్సి వచ్చిందే అని చేయకూడదు. మనస్ఫూర్తిగా మనసా మనసా అంటే మనస్ఫూర్తిగా వచసా నమస్కారం చేస్తాను అని మనసులో చెప్పుకొని నమస్కారం చేస్తూ శ్రీ గురుభ్యో నమః శ్రీ గురుభ్యో నమః అని వచసా వచసా మనసా చైవ ప్రణామోష్టాంగ ఉచ్యతే పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ఉరసా శిరస దృశ వచసా మనసా చైవ ప్రణామోష్టాంగ ఉచ్యతే. ఇది ప్రణామం, అష్టాంగ సాష్టాంగ నమస్కారం, శరీర పతనం. అది ప్రణిపాతేన, పాత మీన్స్ పతనం అంటే పడటం కింద. పడటం అంటే దెబ్బ తగలకుండా పడాలి, పతనం. అందుకని పైనుంచి వంగి ఊరికి అంత కాళ్ళు పట్టుకోవడం కాదు, పూర్తిగా అంటే నడుము నెప్పుంటే తప్ప, బ్యాక్ పెయిన్ లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉంటే ఓకే మనం వంగలే, పర్మిటెడ్. దూరం నుంచి ఇట్లాగే నమస్కారం చేయొచ్చు, లేకపోతే ఎంత వంగగలిగితే అంత వంగచ్చు. అందుకని పెళ్ళైన తర్వాత నూతన దంపతులు ఏం చేస్తారు తెలుసా? ఎంతమందికి నమస్కారం పెట్టిస్తారు వాళ్ళు? పెడుతూనే ఉంటారు, వాళ్ళకి నడుము నొప్పే వచ్చేస్తుంది అసలు. అంతమందికి పెట్టాలి, అమ్మాయి వైపు వాళ్ళకి, అబ్బాయి వైపు వాళ్ళకి నమస్కారాలు నమస్కారాలు. తర్వాత ఎట్లాగూ చెయ్యరని చెప్పి ముందే చేయిస్తారు, పెళ్లి టైం ఎప్పుడైనా చేస్తారని. అందుకే నమస్కారం చేయిస్తారు, ఎందుకంటే వాళ్ళందరి అనుగ్రహం ఆశీస్సులు కావాలి, ఉంటేనే వీళ్ళు పైకొస్తారు కదా. అందుకని శిష్యుడు కూడా ఆత్మజ్ఞానాన్ని పొందాలంటే ప్రణి అని ఉపయోగించారు. ప్రకర్షేణ నీచైహి అంటే శ్రద్ధతో భక్తితో మనస్ఫూర్తిగా క్రింద శరీరాన్ని అంగాలనన్నీ అంటుకుంటూ నమస్కారం చేయాలి. అప్పుడు నీ యొక్క వినయం తెలుస్తుంది గురువుకి. అంటే నేను అనే అహంకారం లేకుండా చాలా మంది నమస్కారం చెయ్యరు, ఎందుకంటే మెడ స్టిఫ్గా ఉంటుంది వాళ్ళకి. మెడ స్టిఫ్ అంటే వేరే అర్థం,
నేనేమిటి బావులు వాడికి నమస్కారం చేయడం ఏమిటి? దేవుడికి తప్ప నేను ఎవరికి నమస్కారం చేయను. చాలా మంది చిన్న చూపు చూస్తుంటారు, ఏమిటి వీడు నమస్కారాలు చేయించుకుంటారు, నిలబడి మరీ నేను చేయించుకుంటారు నమస్కారాలు, కాళ్ళు దాపి మరీ చేయించుకుంటారు అని కొంతమంది నింద వేస్తుంటారు. చూసి కొంతమంది ఈ సన్యాసులు వీళ్ళందరూ నమస్కారాలు చేయించుకుంటుంటారు, దేవుడికే కదండి నమస్కారం చేయాలి, మనిషికి ఎందుకంటే నమస్కారం చేయడం అని అనుకుంటుంటారు వాళ్ళు. జ్ఞాని సన్యాసి గురువు భగవంతుడి ప్రతీకం ఇక్కడ. అందుకని మనం చేసే నమస్కారం ఆయనకి చేయడంలే, కానీ ఆవిడకి చేయడంలే. స్త్రీ అయితే ఆవిడే, ఆమెకి చేయడంలే, మనం భగవంతుడికి చేస్తున్నాం. ఆ గురు రూపంలో ఉన్నటువంటి శాస్త్ర మాతకి నమస్కారం చేస్తున్నాం, కానీ వ్యక్తికి చేయడంలా. మనకంతా భగవంతుడి స్వరూపమే కదా, భగవన్మయమే కదా అంతా. అందుకని ప్రణిపాతేన ప్రకర్షేణ శ్రద్ధతో మనస్ఫూర్తిగా చెయ్యాలి నమస్కారం. ఎటువంటి లోపల ఏ భావన ఉండకూడదు, సంకుచితమైన భావన. నేను నమస్కారం చేస్తుంటే అవతల వాళ్ళు ఏమనుకుంటారో చూస్తారో ఏమో, నా విలువ తగ్గుతుందో అని చెప్పి భావించకూడదు. ప్రకర్షేణ ప్రణిపాత పతనం, ప్రణిపాతేన తద్విద్ధి మొదటి లక్షణం, శిష్యుడికి ఉండవలసిన లక్షణం వినయం. ఈ ప్రణిపాతం అనే నమస్కారం వల్ల మనకేం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, వినయంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముందు నమస్కారం చెయ్యి ప్రణిపాతేన. తర్వాత ఏం చేయాలి, సేవయా, వాళ్ళకి సేవ చెయ్యి, వాళ్ళకి కావలసినవి సమకూర్చు. ఆ సేవ చేయడం వలన ఏమవుతుందంటే వాళ్ళతో నీకు పరిచయం ఏర్పడి నీ మనస్తత్వం, నీ యొక్క బలహీనతలు, నీ యొక్క ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అన్నీ తెలుస్తాయి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ కరెక్ట్ చేయాలో అక్కడ కరెక్ట్ చేస్తారు మనల్ని. అందుకోసం మనం వారితో సేవ చేయగా చేయగా మనతో వారితో మాట్లాడటం, వారు మనతో మాట్లాడటం గురువు. అప్పుడు మన యొక్క మనం ఎక్కడున్నాం, ఎంత లెవెల్లో ఉన్నాం, మనకు ఏం చెప్పాలి, ఎలా చెప్తే మనం పైకి వెళ్తామనేది గురువుకు అర్థమవుతుంది. అంతేగాని అక్కడెక్కడో కూర్చొని వెళుతూ పోతూ ఉంటే ఏం తెలుస్తుంది గురువు గారికి? అందుకని గురువు గారితో స్వయంగా పర్సనల్గా మనకు ర్యాపో అంటారు, పరిచయం ఉండాలి. అందుకని మన యొక్క శ్రేయోభిలాషి మన గురువు అని మనకు అనిపించాలి ఫస్ట్. ఎందుకులే మనం చెప్పడం ఇవన్నీ ఫ్యామిలీ మ్యాటర్స్, చెప్తే ఏమనుకుంటారో ఏమో, మనం ఎందుకు చెప్పడం అసలు అవన్నీ, వాళ్ళకి ఎందుకు చెప్పడం అని అనుకున్నాం అనుకోండి. మనం ఏ లెవెల్లో ఆలోచిస్తున్నాము, మనం ఎక్కడున్నాము, మనం ఇంకా ఎంత ముందుకు వెళ్ళాలి, మనలో ఉన్న లోపాలు ఏమిటి, అవన్నీ గురువుకి తెలియకపోతే మనల్ని ఎలా కరెక్ట్ చేస్తారు? దీన్ని సరెండర్ అంటారు, శరణాగతి. అందుకని గురువే త్వమేవ మాత పితాత్వమేవ త్వమేవ బంధు సఖాత్వమేవ అన్న అన్ని గురువుగారే అని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడే మనం గురువుకి సాక్షాత్తుగా మనం శరణాగతులం అయినప్పుడు ఆ గురువు గారు మన యొక్క శ్రద్ధని చూసి మన సేవని కూడా గమనిస్తారు. ఎలా చేస్తున్నాం, మనస్ఫూర్తిగా చేస్తున్నామా లేదా ఒకళ్ళ కోసం చేస్తున్నామా? ఆహా, నా గురువు గారి దగ్గర నాకు ఎంత పరిచయం ఉన్నది, ఇన్ని పనులు చేస్తున్నానని అందరి కోసం తెలియడం కోసం చేస్తున్నానా లేదా అని గురువు గారికి తెలిసిపోతుంది అప్పుడే. ఆవలిస్తే దేవుళ్ళు లెక్క పెడతారంటారు చూసారా, ఈయన ఆవలించక ఉండాలి దేవుళ్ళు లెక్క పెడతారు గురువు గారు. అట్లని భయపడకూడదు, గురువు దగ్గర భయపడకూడదు, భక్తి కావాలి మనకు గురువు దగ్గర, అంతేకాని భయం ఉండకూడదు. అది సేవయా అన్నారు రెండో కండిషన్. మొదటిది ప్రణిపాతేన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సేవ చేయాలి. సేవ చేయడానికి భాగ్యం దొరకాలి మనకు, అవకాశం ఇస్తే చాలు, నేను చేస్తాను నేను చేస్తాను ముందుకు రావాలి. అలా చేసినప్పుడే మనం అవకతవకలు చేస్తుంటాం కదా కొన్ని, అప్పుడు మనల్ని కరెక్ట్ చేస్తారు గురువు గారు. కరెక్ట్ చేసినప్పుడు ఓహో ఇలా చెయ్యకూడదు కాబోలు, ఇలా చెయ్యాలి అని తెలుసుకుంటాం మనం. లేకపోతే ఏమవుతుందంటే మనం ఎప్పుడు అట్లాగే ఉంటాం, ఎదగకుండా అట్లాగే ఉండిపోతాం. మనల్ని బాగా మలిచే శిల్పి ఎవరంటే గురువు గారు. గురువు చేతిలో మనం మలచబడాలి బాగా. శిల్పి చేతిలో మలచబడినప్పుడే మనలో ఉన్న దైవీకం, దైవ స్వరూపం బయటకు వస్తుంది. అది సేవయా రెండో కండిషన్. తర్వాత ఏం చేయాలి, కొంతకాలం అయిన తర్వాత పరిప్రశ్నేన ప్రశ్న అడగాలి గురువు గారు,
నేనెక్కడి నుంచి వచ్చాను, నాకు చెప్పండి ఈ సృష్టి ఏమిటి ఇది చెప్పండి, ఆ దేవుడు ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడో చెప్తారా నాకు కొంచెం, మీ దగ్గర నుంచి వినాలని ఉన్నది నాకు అని చెప్పి అడగాలి. అడగకపోతే అమ్మైనా పెట్టదంటారు చూసారా. గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఈ జన్మ సార్థకం చేసుకునే మార్గం చెప్పండి అని అడగాలి, నోరు తెరిచి అడగాలి. ఏమంటే అడగకపోతే ఆయనకు తెలియదా ఏమిటి అనకూడదు, ఆయన తెలుసో తెలియదో మనం అడగాలి. అడిగి నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి, అలా అడగడం తెలియకపోయినా కనీసం నాకు మనశ్శాంతి కలిగే మార్గాన్ని చెప్పండి అని అడగచ్చు. లేకపోతే నాకు ఈ జన్మని ఎలా సార్థకం చేసుకోవాలో మార్గదర్శనం చెయ్యండి, ఈ జన్మ వృధా కాకుండా నాకు ఏమి కావాలో అటువంటి విషయాన్ని నాకు చెప్పండి అని అడగాలి కనీసం. అది మనస్ఫూర్తిగా అడగాలి గురువుని. అలా అడిగినప్పుడు గురువు కూడా ఆనందిస్తారు. ఆనందించి ఏం చేస్తారు, ఎప్పుడైతే మనం పరిప్రశ్న వేస్తామో చెప్తాను నాయన సమయం వచ్చినప్పుడు అని చెప్పి ఆ గురువుగారు ఆ విషయాన్ని చెప్తారు. చూడండి, ప్రణిపాదేన సేవయా పరిప్రశ్నేన, అప్పుడు ఏం చేస్తారు, జ్ఞానినాహ తత్వదర్శినాహ తే జ్ఞానం ఉపదేక్షంతి. అప్పుడు నువ్వు ఎప్పుడైతే నమస్కారం చేసి వినయంతో శ్రద్ధతో భక్తితో వారికి సేవ చేసి ప్రశ్నిస్తావో అప్పుడు ఆ జ్ఞానులు తత్వదర్శులైనటువంటి జ్ఞానులు ఏం చేస్తారు, తే వారు జ్ఞానం ఆత్మ జ్ఞానాన్ని ఉపదేక్షంతి ఉపదేశిస్తారు, నీకు ఉపదేశిస్తారు. కనుక నువ్వేం చేయాలి, వచ్చే వారం మళ్ళీ క్లాస్కి రావాలి అని అర్థం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.